दुर्गा, लक्ष्मी, सरस्वती, तमस्सु, रजस्सु इंका सत्वगुणालकु संकेतालु. సత్వగుణం మిమ్మల్ని తాకి సరస్వతి మీ అనుభవంలోనికి రానట్లయితే మీరు ఈ జీవన్మరణ చక్రంలో చిక్కుకున్నట్లే. మీరు కొద్దిగా ఎరుకతో ఉంటే ప్రకృతి అందించే చిన్న చిన్న సహకారాలను ఉపయోగించుకోవడం మంచిది. నవరాత్రుల్లో ఇది మొదటి రాత్రి. ఈ రాత్రి, ఇంకా ఆ తర్వాత వచ్చే రోజు దివ్యమైన స్త్రీ శక్తి స్వరూపానికి అంకితం చేయబడింది. దుర్గా, లక్ష్మి ఇంకా సరస్వతి స్త్రీ శక్తి స్వరూపానికి ఉన్న మూడు పార్శ్వాలకు ప్రతీకలు. సృష్టికి మూలమైన మూడు ప్రధాన గుణాలకు కూడా వీరు ప్రతీక. తమస్సు, రజస్సు ఇంకా సత్వగుణం. తమస్సు అంటే జడత్వం, రజస్సు అంటే క్రియాశీలత ఇంకా అనురక్తి, సత్వం అంటే ఒక విధంగా పరిమితుల్ని అధిగమించటం, లయమవ్వడం, మమేకమవ్వడం. భూమి, సూర్యుడు ఇంకా చంద్రుడు ఈ మూడు ఖగోళ వస్తువులతో మన శరీర నిర్మాణం ఎంతో లోతుగా ముడిపడి ఉంటుంది. భూమాతను తమస్సుకు, సూర్యుణ్ణి రజస్సుకు, చంద్రుణ్ణి సత్వగుణానికి ప్రతీకగా చూస్తారు. ఎవరైతే అంటే అధికారాన్ని, అమరత్వాన్ని, శక్తిని కోరుకుంటారో వాళ్ళు తమస్సుకి సంబంధించిన శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అంటే కాళీమాత భూమాత లాంటి దేవతలు. ఎవరైతే సంపదను, జీవితంలో అనురక్తిని, ఇంకా లౌకిక ప్రపంచం అందించే ఎన్నో కానుకలను కోరుకుంటారో వాళ్ళు సహజంగానే స్త్రీశక్తి స్వరూపాల్లో లక్ష్మీదేవిని కొలుస్తారు లేదా సూర్యారాధన చేస్తారు. ఎవరైతే జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పరాన్ని, శరీరానికి సంబంధించిన పరిమితులకు అతీతంగా వెళ్ళాలని ఆకాంక్షిస్తారు వారు సత్వగుణానికి సంబంధించిన శక్తి స్వరూపాలు లేదా సరస్వతి లేదా అందుకు ప్రతీకైన చంద్రుణ్ణి ఆరాధిస్తారు. ఇవి ఈ ప్రకారంగా అమర్చబడ్డాయి. ఎందుకంటే ఎంతైనా మనం పుట్టింది భూమి నుండే కదా.
మనం దేవికి సంబంధించిన రెండో అంశమైన రజస్సుతో ఎంతో క్రియాశీలమైన జీవనం సాగించవచ్చు. మూడోది మీ మార్గంలో రావచ్చు లేదా రాకపోవచ్చు. ఆమెను మీలో నింపుకోవాలంటే మీరు కృషి చెయ్యాలి, లేదంటే ఆమె మీకు అందదు. కాళీమాత భూమి మీదే ఉంటుంది, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుని ఉంటుంది, సరస్వతీదేవి నెమలి వాహనం మీద ఉంటుంది, లింగభైరవి దేవిని మూడు ప్రధాన చక్రాలతో ప్రతిష్ఠించాం. ఆయనకి ఏడు చక్రాలు ఉన్నాయి, ఆమెకు కేవలం మూడు చక్రాలే. అవి తమస్సు, రజస్సు, ఇంకా సత్వం అనే మూడు పార్శ్వాలకు ప్రతీకగా నిలుస్తాయి. తమస్సు భూమాత స్వభావం, జన్మనిచ్చేది ఆమెనే. మనం The gestation period that we spend మన తల్లి గర్భంలో గడిపే కాలం మొత్తం తమస్సు. అది ఒక నిద్రాణంగా ఉన్న స్థితి, కానీ అందులో ఎదుగుదలుంది. భూమాతకు ఇంకా మీ జన్మకు ఉన్న లక్షణం తమస్సు. మీరు పుట్టిన మరుక్షణమే రజస్సు మొదలవుతుంది. మీలో తగినంత ఎరుక ఉంటే లేదా మీకు అదృష్టం ఉంటే సత్వగుణం మిమ్మల్ని తాకుతుంది, లేదంటే రజస్సు ప్రపంచం బాగుందనిపిస్తుంది. అన్నీ బాగున్నప్పుడు అలానే ఉంటుంది, ఏదైనా బాగోలేకపోతే అప్పుడు రజస్సు ఎంతమాత్రం బాగోదు. ఏదైతే జడ పదార్థంగా ఉండిందో అది క్రియాశీలమైన రజస్సుగా మారింది. ఇది పరానికి చేరుకోవచ్చు లేదా తిరిగి నిద్రాణ స్థితికే పోవచ్చు. దుర్గాలక్ష్మి, దుర్గాలక్ష్మి, సరస్వతి అనుభవంలోకే రాలేదు. అంటే మీరు ఈ చట్రాల్లో చిక్కుకున్నారు అనే. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం పరాన్ని ఇంకా తాకనే లేదు. ఈ రెండూ ఎలాగూ జరుగుతూనే ఉంటాయి. ఏదైతే నిద్రాణ స్థితిలో ఉందో అది క్రియాశీల రజస్సు స్థితిలోకి వెళ్తుంది. మళ్లీ కొద్ది కాలం పాటు నిద్రాణ స్థితిలోకి జారుకుంటుంది, మళ్లీ క్రియాశీలత. ఒక వ్యక్తిగా మీకు అలాగే ఈ గ్రహానికి ఇలా జరుగుతూనే ఉంది. ఇంకా పాలపుంతకు, విశ్వమంతటికీ ఇలా జరుగుతూనే ఉంది. ఇది ఒక నిద్రాణ స్థితిలోకి పోతుంది, మళ్లీ క్రియాశీలమవుతుంది, మళ్లీ నిద్రాణ స్థితిలోకి పోతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి ఈ చట్రాన్ని ఛేదించి అతీతంగా వెళ్లే సామర్థ్యం ఉంది. అందుకని దేవికి సంబంధించిన ఈ మూడు దేవీ పార్శ్వాలను లింగభైరవి రూపంలో పొందుపరిచాం. సృష్టికి సంబంధించిన ఈ మూడు పార్శ్వాలను మీరు స్పృశించగలగాలి, మనుగడ కోసం కూడా. ఎందుకంటే మీకు ఈ మూడు అవసరం. మొదటి రెండు మీ మనుగడకు, శ్రేయస్సుకు అవసరం. మూడవది అతీతంగా వెళ్లేందుకు ఒక స్ఫూర్తి. నవరాత్రి ఈ అద్భుతమైన ప్రతీకతో మొదలవడమే కాదు, శక్తిపరంగా కూడా ఇది వాస్తవం. ప్రతి నెలా ఇలా జరుగుతుంది. ఇదేదో సంవత్సరానికోసారి జరిగేది కాదు. ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే మూడు రోజులు ఈ విధంగా ఉంటాయి. అమావాస్య అనేది స్తబ్దుగా ఉండే స్థితి. అప్పుడు పంచభూతాలు ఒక విధంగా సమగ్రమవుతాయి. ఆ తరువాతి రోజు కూడా కాస్త స్తబ్దుగా ఉండే స్థితి. ఆ తర్వాత క్రియాశీలత మొదలవుతుంది. తరువాత అతీతంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. చంద్రుడు కనిపించడం మొదలవుతుంది. అందుకే మూడో రోజు చంద్రుడికి ప్రాముఖ్యత ఉంది, తెలుసుగా, తదియా అంటాం. మూడో రోజు చంద్రుడికి ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే అప్పటి నుండి పరాన్ని అందుకోగల అవకాశం మొదలవుతుంది. ఏదైతే నిద్రాణ స్థితిలో ఉందో ఆ తర్వాత క్రియాశీలంగా మారి చిక్కుకుందో అది ఇప్పుడు ఒక పరాన్ని చేరుకునే సంభావ్యతను అందిస్తోంది.
ప్రతి నెల ఇది జరుగుతూనే ఉంది. ఈ నెలలో మాత్రం మరింత గాఢంగా ఉంటుంది. ఈ అమావాస్య ఎంతో విశేషమైంది. సంవత్సరంలోని మిగిలిన అమావాస్యల కంటే అందువల్ల ఈ 9 రోజులు అన్నింటికీ మించి జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను ఒక వేడుకలా చూడటానికి ఇది చాలా ముఖ్యం. మీరు అన్నింటినీ ఆడుతూ పాడుతూ చేయగలిగితే జీవితంలో సీరియస్గా ఉండరు, కానీ ఎంతో నిమగ్నమై ఉంటారు. ప్రస్తుతం చాలామంది మనుషులతో ఉన్న సమస్య ఏమిటంటే, వాళ్ళు ఏదైనా ముఖ్యమైనది అని అనుకుంటే ఇక దాని గురించి ఎంతో సీరియస్గా ఉంటారు. అది అంతగా ముఖ్యమైనది కాదు అని అనుకుంటే ఇక దాన్ని పట్టించుకోరు, తగినంత శ్రద్ధ చూపరు. అలా కాదు ఉండాల్సింది. ఆ కిటుకు జీవిత మర్మం ఇందులోనే ఉంది. దేన్ని సీరియస్గా చూడకూడదు, కానీ పూర్తిగా నిమగ్నమవ్వాలి ఒక ఆటలాగా. అందుకే జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రధానమైన అంశాలను ఆడుతూ పాడుతూ చేసుకుంటాం. అసలు విషయం మీరు మిస్ కాకూడదని. ఈ నవరాత్రికి ఆలయంలో కొన్ని విషయాలు జరుగుతాయి. ప్రకృతి అందించే ఈ చిన్న చిన్న సహకారాలను ఉపయోగించుకోవడం మంచిది. మీ అంతట మీరే చేరుకోవడం అనేది అసాధ్యమేమీ కాదు, కానీ చాలామంది చేరుకోలేరంతే. అందుకే ఈ 9 రోజులను ఉపయోగించుకోండి.